బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను కస్టడీలోకి ఇవ్వాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది ఏసీబీ కోర్టు. నిందితులను వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కస్టడీ కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు అసలు ఏముంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, కిషోర్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అయినటువంటి ముగ్గురు రామచంద్ర భారత్తో పాటు నందకుమార్, సింహయాజులు ముగ్గురి కస్టడీ కోరుతూ మరొకసారి సిట్టు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ కస్టడీకి ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. ప్రధానంగా కూడా ఈ కేసు హై ప్రొఫైల్ కేసు. ఈ కేసులో కీలక నిందితులు ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది, విచారించాల్సి ఉంది. మిగతా నిందితులు మాకు సహకరించడం లేదంటూ కూడా ఇప్పటికే సిట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా పలు వాదనలు వినిపించారు. కానీ నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పటికే వీళ్ళని 2 రోజుల పాటు విచారించింది. ఈ కేసు తప్పుడు కేసు, రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసు కాబట్టి రెండోసారి కస్టడీకి ఇచ్చేందుకు అవకాశం లేదు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో మరొకసారి ఆల్రెడీ రిమాండ్ విధించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా కస్టడీకి ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ కస్టడీకి ఇవ్వద్దంటూ కూడా నిందితుల తరపు న్యాయవాదులు వాదన వినిపించిన నేపథ్యంలో నిందితుల తరపు న్యాయవాదుల వాదనతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ అరెస్ట్ అనేది కూడా సరైంది కాదు అంటూ ప్రస్తావిస్తూ కూడా ఈ అరెస్టు అంశానికి సంబంధించి కూడా నిందితులకు బెయిల్ విషయాన్ని మరొకసారి పరిశీలించాలని హైకోర్టుకు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ ఆదేశాలలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిందితులు ఇప్పటికే 22 రోజుల పైగా జైల్లో ఉంటున్నారు. ఇది బెయిలబుల్ కేసు కాబట్టి వీళ్ళని బెయిల్ మరొకసారి పరిశీలించాలని కూడా ప్రస్తుతం కోర్టు ఆదేశాలు చేసిన నేపథ్యం కావచ్చు. మరోపక్క నిందితుల తరపు న్యాయవాదులు కూడా ఈ గతంలోనే విచారించారు, 2 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఈ కేసులో ఆడియో వీడియో టేపులు అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. వీళ్ళని విచారించాల్సిన అవసరం ఇంకేముంది అన్న అంశం సంబంధించి కూడా వీళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. కానీ పోలీసులు మాత్రం దీంట్లో కీలక వ్యక్తులు ఇంకా ఉన్నారు, వాళ్ళు విచారణకు 41 నోటీసులకు రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి వీళ్ళని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు ఇస్తానన్న 100 కోట్ల రూపాయలు లేదంటే 50 కోట్ల అడ్వాన్స్ కావచ్చు. ఎంతమంది ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి వీళ్ళు సంప్రదింపులు జరిపారో పూర్తి ఆధారాలు సేకరించాలి. కాబట్టి వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముగ్గురు పిటిషన్ సంబంధించి కూడా ఇచ్చే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు అయితే ప్రస్తుతం సిట్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. మరి తదుపరి విచారణకు సంబంధించి కూడా మరి వీళ్ళు రేపు హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న సమాచారం అవుతుంది. రేపు ఇదే కేసులో కూడా నిందితుడిగా ఉన్నటువంటి నందు సతీమణికి సంబంధించినటువంటి చిత్రలేఖ రేపు సిట్టు ముందు హాజరు కాబోతా ఉంది. మరో న్యాయవాది ప్రతాప్ గౌడ్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఒక పక్కన సిట్టు విచారణ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కానీ ఏసీబీ కోర్టులో మాత్రం నిందితుల కస్టడీ కోసం వేసిన పిటిషన్ మాత్రం కొట్టివేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.